హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా నిదాన్ని థర్టీఎత్ పార్ట్ డాక్టర్ మాటలకి అలాగే అండి అని మళ్ళీ చూపులను రాహిణి వైపుకు తిప్పేశాడు ఆ డాక్టర్ నర్స్ ఇద్దరు ముఖముఖాలు చూసుకుని విస్తుపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాహిణి తల కొట్టుకుని పక్కన టేబుల్ మీద ఉన్న ఒక ప్యాకెట్ తీసుకుని రిషి వైపు విసిరింది కోపంతో అది క్యాచ్ పట్టి పక్కన పెట్టాడు రిషి కావాలని పరువు తీస్తున్నావు అని కోపంగా అరిచింది రాహిణి ఆకలి వేయడం లేదా ఏమైనా తింటావా జ్యూస్ తీసుకురాన లేకపోతే తన మాటలేమీ పట్టించుకోకుండా అంటున్న రిషి వైపు అలాగే చూసింది కొన్ని క్షణాల పాటు మళ్ళీ వస్తానంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు రిషి రాహిణి చేతుల్లో ముఖం దాచుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది అసలేం చేస్తుంది తనో అతనికి దూరంగా ఉండడం తనకి సాధ్యమా చిన్న అవకాశం దొరకగానే అతని కౌగిలిలో చేరిపోవాలని తహతహలాడే మనసుకి సర్ది చెప్పడం ఎంత కష్టతరం అతనికి దూరంగా జీవితాంతం బ్రతకగలదా అతని ప్రతి పనిలో ప్రతి క్షణం కనబడుతున్న ప్రేమకి తన దాసహం అవ్వకుండా ఉండగలదా రాహిణి ఆలోచనలు గట్టి తగిన గోదారిలా విజృంభిస్తూనే ఉన్నాయి అతన్ని అంతగా బాధపెట్టడం అవసరమా తను ఎందుకు ఒకసారి ప్రయత్నం చేయకూడదు తన సంతోషం కంటే ఇంట్లో వాళ్ళకి ఇంకేదీ ముఖ్యం కాదు కదా తను అతనితో సంతోషంగా బ్రతుకుతానంటే ఎవరు కాదంటారు అర్థం లేని భయాలతో అతన్ని దూరం పెడుతుందా నిజానికి అతన్ని బాధ పెడుతూ తానెంత బాధపడుతుందో తనకే తెలుసు ఈ చిన్ని జీవితంలో ఇదంతా అవసరమా హాయిగా నచ్చినట్టు బ్రతకాలి కదా తను ఒకే ఒక్క స్టెప్ వేస్తే ఇద్దరూ సంతోషంగా ఉండొచ్చేమో రాహిని ఆలోచనల్లో ఉండగానే రిషి జ్యూస్తో ప్రత్యక్షమయ్యాడు స్ట్రా కవర్ చించేసి గ్లాసులో సెట్ చేసి ఆమెకిచ్చాడు మౌనంగా అందుకొని తాగనారంభించింది రాహిణి తాగుతూ అతని వైపే చూసింది అతడు ఫోన్లో ఏదో టెక్స్ట్ టైప్ చేస్తున్నాడు అతడు తల ఎత్తి చూసేసరికి చూపు తిప్పేసుకుంది రాహిణి ఆమె దగ్గరికి లేచి నడిచి మిగిలిన గ్లాసు లాగేసుకున్నాడు రాహిణి అయోమయంగా చూస్తూ అందులో ఇంకా మిగిలి ఉంది అంది అమాయకంగా చా నీకు కొంచెం కూడా జాలి లేదు బంగారం అన్నాడు రిషి రాహిని ముఖం అదోలా పెట్టుకుంది ఇప్పుడు నేనేం చేశానని అలాగే అడిగింది అతడి వైపు చూస్తూ ఒక్కదానివి తాగకపోతే ఆఫర్ చేయాలని తెలియదా ముఖాన్ని గంట పెట్టుకొని అన్నాడు రిషి రాహిని అదిరిపడి చూసింది అతని వంక ప్లీజ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు రాహిని ముఖం ఎర్రగా మారిపోయింది నీ జ్యూస్ నాకేం అక్కర్లేదు తీసుకో అంటూ ఆమె పక్కన పెట్టేశాడు రిషి అతడు ఎలాంటి పని చేస్తాడో అని సిగ్గుతో చచ్చిపోయిన ఆమె ఊపిరి పీల్చుకుంది రిషి నవ్వుకుంటూ ముఖాన్ని సీరియస్గా పెట్టుకున్నాడు కాసేపటికి రిషికి ఫోన్ వచ్చింది ఫోన్ రాహిణి వైపు విసిరి నీకే అన్నాడు రిషి రాహిణి తల్లి నంబర్ అనే అర్థమే లిఫ్ట్ చేసి చెవి పక్కన పెట్టుకుంది మమ్మీ అని అంది అంటూ రూమ్ నెంబర్ చెప్పింది ఫోన్ కట్ చేసి రిషికిస్తూ మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారు అని అంది రాహిణి సరే జాగ్రత్త నిర్లక్ష్యం చేయకుండా మెడిసిన్ తీసుకో అంటూ లేచి నిలబడి ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు రిషి ఎక్కడికి రాహిణి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది అతన్ని మీ వాళ్ళు చూస్తే కారాలు మిరియాలు నోతారని వెళ్ళిపోతున్నా అన్నాడు రిషి చిన్నగా నవ్వుతూ అక్కర్లేదు అంది రాహిణి వెంటనే రాహిణి మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ అనవసరంగా నిన్ను ప్రశ్నలతో చంపేస్తారేమో ఏమీ లేని దానికి నువ్వెందుకు ఇబ్బంది పడ్డాం మళ్ళీ కలుద్దాం అతను చెప్పేసి తలుపు వైపుకి నడిచాడు రాహిణీ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఏమీ లేదా తమ మధ్య ఆమె ఆలోచించింది సమాధానమో ప్రశ్నో ఏదో ఆమెకు వదిలేసి వెళ్ళిపోయాడు అతను రిషి వెళ్ళిపోతున్న అతన్ని పిలవాలని మనసు పోరు పెడుతున్న ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది రాహిణి అతని మీద బాగా కోపం వచ్చింది రాహిణికి కాసేపట్లో తల్లిదండ్రులు రాగానే డిశ్చార్జ్ అయిన తర్వాత వారితో పాటు ఇంటికి వచ్చింది రాహిణి జాగ్రత్తగా ఉండడంతో ఇద్దరు ఓపులు పీల్చుకున్నారు ముభావంగా ఉన్న కూతుర్ని కదిలించలేదు మరో వారం రోజులకి రాహిణి పూర్తిగా కోలుకుంది కనీసం తను ఎలా ఉందో ఏంటో అని ఫోన్ కూడా చేయని రిషి మీద విపరీతమైన కోపం కూడా వచ్చింది ఆమెకి అంతలోనే తన అంతరాత్మ తనని కొట్టిలేపింది తను అంత నిర్లక్ష్యం చూపిస్తుంటే అతడికైన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా రాహిణి తల్లి నేరజ కూతురు గదిలోకి వచ్చింది దిగులుగా చేతులు చూసుకుంటూ కూర్చున్న రాహిని పక్కనే కూర్చొని రాహి ఏమైంది చాలా దిగులుగా కనబడుతున్నావు అని అడగగానే ఉలిక్కిపడి చూసింది తల్లివైపు అదేం లేదు మమ్మీ బాగానే ఉన్నాను నవ్వు తెచ్చుకుంటూ అంది రాహిని నిజంగానా నీరజ అడిగింది నిజంగా చిన్న నవ్వుతో బదిలిచ్చింది రాహిని సరే కానీ నీతో ఒక విషయం గురించి చెప్పాలని వచ్చాను అంటూ తన ఫోన్లో ఒక పిక్ చూపించింది నీరజ మనం ఫంక్షన్కి వెళ్ళాం చూడు మినిస్టర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఫారెన్లోనే సెటిల్ అయిపోయాడు పేరు దీక్షిత్ బాగున్నాడు ఒకసారి చూడు తల్లి మాటలకి ఆ ఫోటో ఇంకా చూడాలనిపించలేదు రాహినికి చూడు తన ఫోన్ని కూతురి చేతిలో పెట్టి చూడమన్నట్టు ఫోన్ పైకి పెట్టింది నీరజ మమ్మీ నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు రాహిని స్వరం మెల్లిగా వచ్చింది రాహి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి అని అడిగింది నీరజ మమ్మీ నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు అంది వెంటనే రాహి ఎప్పుడో జరిగిన దాని గురించి ఇంకా దిగులు పడుతున్నావా తల్లి మాటలకి ఏటో చూస్తూ కూర్చుంది దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది జస్ట్ మనం పెళ్ళి అనుకున్నాం అది ఆగిపోయింది కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదు మీరు ఒకరినొకరు చూసుకుని కూడా లేదు ఇంకా అదే ఆలోచిస్తూ భయపడుతున్నావా అని అడిగింది నీరజ కూతురి చేతిని పట్టుకుని అదేం లేదు మమ్మీ తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది రాహిణికి కానీ ఆ పని చేయలేక మౌనంగా కూర్చుంది మరి ఇంకేంట్రా రెండు సంవత్సరాల క్రితమే పెళ్లికి ఒప్పుకున్న దానివి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి అని అడిగింది నీరజ కూతురు అలా మిగిలిపోవడం ఆమెకి అసంతృప్తిగా ఉంది ఒక చక్కని కుటుంబాన్ని ఒక చక్కని వ్యక్తిని తన కూతురికి కాకుండా చేసిన భర్త మీద కోపం వస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత అనేది కానీ ఇప్పుడు అనుకుంటే ఏం లాభం ఇప్పుడు కూడా మంచి సంబంధం వచ్చింది అతనితో పెళ్ళి జరిగితే తన కూతురు లైఫ్ ఎంత సంతోషంగా ఉండబోతుంది అని భావించింది నీరజ రాహిని మాట్లాడలేదు తల్లి ఒకవైపు మాట్లాడుతున్నా సరే నీ మొబైల్కి ఫోటో సెండ్ చేశాను చూడు వీళ్ళంత వీళ్ళనంత త్వరగా నేను నిర్ణయం చెప్పు రాహి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీరజ ఆ రోజు సాయంత్రం సోనాలి ప్రేమ ఇద్దరూ వచ్చారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా బయటికి వస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది బయటికి లాక్కొచ్చారు రాహి మొన్న నీ గురుడు కనిపించాడే ప్రేమ మాటలకు గబుక్కున తిరిగి చూసింది రాహిని రిషి గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నా కష్టంగా ఆతృత తొక్కిపట్టి మామూలుగా చూసింది ఏంటే అంత చప్పగా ఉన్నావు కాస్త కూడా ఇంట్రెస్ట్ లేదా ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు అదేం లేదు చెప్పండి అంది రాహిణి మెల్లిగా నీకు తెలుసు కదా అప్సరా హోటల్ ప్లాన్ అంతా మీ సార్ గారిదే బీభస్తమైన న్యూస్ కూడా వస్తోంది చూడలేదా ఉత్సాహంగా చెప్పింది ప్రేమ అది చూసే ఉంటుంది కానీ సైలెంట్గా ఉంది అంది సోనాలి అవును నువ్వు ప్రాక్టీస్ మానేసావా ఇలా బయట తిరుగుతున్నావు నవ్వుతూ అంది రాహిణి ఎంత మాట వారమంతా డ్యూటీ చేసి ఈరోజు సెలవు తీసుకుని దగ్గరికి వస్తే ఇంత మాట అంటావా నన్ను గుర్రుగా చూసింది సోనాలి రాహిణి గట్టిగా నవ్వేసి సోనాలి భుజం చుట్టూ చేతులు వేసి డియర్ సోనాలి నీ గురించి నాకు తెలియదా అంటూ ఫ్రెండ్ని కూల్ చేయడానికి పూనుకుంది చాలేరా అప్సరా హోటల్ని విజిట్ విజిట్ చేద్దాం ఓ రేంజ్లో ఉందని టాక్ అంటూ కార్ ఆపమన్నట్టు ప్రేమవైపు చూసింది సోనాలి రిషితో మాట్లాడాలి కలవాలి అని ఎన్నోసార్లు అనుకుంటున్న రాహినికి ఒకవేళ అతని ఇప్పుడు ఇక్కడ ఉంటే అనే విషయం గుండె జల్లుమనేలా చేస్తోంది ఆమె అనుకున్నట్టు అతనుంటాడా కథ కొనసాగుతోంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వెంటనే నోటిఫికేషన్ పొందండి ఇంకా ఇంకా నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో కథతో మళ్ళీ కలుద్దాం